మరో రెండు వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతా ఉంది. ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబుకు మధ్య యుద్ధం కాదు. ఈ ఎన్నికలు పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య ఈ ఎన్నికలు అన్నది గుర్తుపెట్టుకోండి. ఇవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్లలో ప్రతి పేదవాడి ఇంటింటి అభివృద్ధిని, ఆ ప్రతి పేదవాడి కుటుంబం భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను మీ అందరితోనూ. ఈరోజు ఈ ఎన్నికల్లో మీ జగన్కు మీ ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు. మళ్ళీ మోసపోవటం, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. లకలకాడు మీ రక్తం తాగేందుకు మరో 5 ఏళ్ళు మీ ఇంటి తలుపులు కొడుతుంది. ప్రతి ఒక్కరూ ఇది గుర్తుపెట్టుకోమని మీ అందరితోనూ కూడా కోరుతా ఉన్నాను. ఇవాళ మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నాను, బాబును నమ్మటము అనంటే విష సర్పాన్ని నమ్మటమే అన్న సంగతి మీ అందరూ కూడా గుర్తెరగమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్కటి చేయకపోవడం, తాను మొదటి సంతకాలగా పెట్టిన ఏ వాగ్దానాన్ని నెరవేర్చకపోవడం చంద్రబాబు నైజమైతే, మరోపక్క మీ బిడ్డ చెప్పిన ప్రతి మాటను కూడా, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను కూడా ఏకంగా 99% అమలు చేసి ప్రతి పేదవాడికి మంచి చెయ్యాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేయడం మీ బిడ్డ నైజం. తేడా గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. మనందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో మనమిచ్చిన ఈ మేనిఫెస్టో పేదలకు మరింత మంచి చేస్తూ, మరో 2 అడుగులు ముందుకు వేస్తూ, ఇంటింటి అభివృద్ధి, ఇంటికే పౌరసేవలు, ఇంటికే పథకాలు, ఇవన్నీ కొనసాగింపే మన 2024కు సంబంధించిన మన మేనిఫెస్టో. మీరంతా చూస్తూ ఉన్నారు జరగబోయే ఎన్నికల యుద్ధంలో మీ జగన్ ఒక్కడే ఒకవైపున నిలబడి ఉన్నాడు. ఒక్కడే ఒక్కడు మీ అందరికీ ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఒకవైపున ఉన్నాడు. మరోవైపున కూటమిగా ఇదే మోసాల చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే బీజేపీ, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV5, వీరందరి కుట్రలు కుతంత్రాలు, వీరందరి అబద్ధాలు, వీరందరి మోసాలు, వీరికి తోడు నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాని ఓ చంద్రబాబు కాంగ్రెస్, వీరంతా కూడా
వీరంతా కూడా జగన్ను ఓడించాలని, వీరంతా కూడా జగన్ను ఓడించాలని. మరి మీ జగన్ పేదల్ని గెలిపించాలని. 5 ఏళ్ల క్రితం ప్రారంభమైన పేదలందరి ఇంటింటి అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగించాలని మీ జగన్ తపన తాపత్రయపడతా ఉన్నాడు. ఇదే సందర్భంలో నేను మీ అందరితో కూడా అడుగుతా ఉన్నాను, ప్రతి అన్నను అడుగుతా ఉన్నాను, ప్రతి అక్కను అడుగుతా ఉన్నాను, ప్రతి చెల్లెమ్మను అడుగుతా ఉన్నాను, ప్రతి తమ్ముడిని అడుగుతా ఉన్నాను. మీరే చెప్పండి, జగన్ను ఎందుకు ఓడించాలి అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరే చెప్పండి అని. జగన్ను ఎందుకు ఓడించాలి? పేదలకు ఇంటింటికి మంచి చేసినందుకు జగన్ను ఓడించాలి, ఓడించాలా అని అడుగుతా ఉన్నాను. పేదలకు ఇచ్చిన మాట తప్పనందుక జగన్ను ఓడించాలా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఎందుకో మరి జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబును, ఇదే ఈ కూటమిని, వీళ్ళందరినీ కూడా గట్టిగా అడుగుతా ఉన్నాను, ఎందుకు జగన్ను ఓడించాలని. ఇదే చంద్రబాబు, ఇదే రామూజీ, ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఇదే దత్తపుత్రుడు, ఇదే జన్మభూమి కమిటీల దోపిడీ ముఠాకు అధికారం రావడం కోసమా జగన్ను ఓడించాలి? వీరందరూ కలిసి రాష్ట్రాన్ని ప్రజలను దోచుకోవడం కోసమా, దోచుకుని వాళ్ళందరూ కూడా పంచుకోవడం కోసమా జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నా. 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా ఇంటింటికి చేసిన మంచి కేవలం ఈ 5 సంవత్సరాలలో మీ బిడ్డ వీళ్ళందరికన్నా గొప్పగా ఎక్కువగా చేసినందుక జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నాను. ఏకంగా 270,000 కోట్ల రూపాయలు డీబీటీగా అంటే బటన్ నొక్కి, మీ బిడ్డ బటన్ నొక్కి, ఏకంగా 130 బటన్లు నొక్కి రాష్ట్రంలోని నా పేద అక్క చెల్లెమ్మలకు వారి కుటుంబాలకు ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా అందజేసినందుక వీరంతా కూడా జగన్ను ఓడించాలని అంటా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను. ఎందుకు జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నాను. ఈ పథకాలేవి చంద్రబాబు అమలు చేయలేదు కాబట్టి జగన్ కూడా అమలు చేయకూడదు అని, ప్రజలకు అన్యాయం జరగాలి అని ఎందుక జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నా.